కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా రెండో రోజు పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. పెన్షన్ల కోసం సచివాలయాల వద్ద క్యూ కడుతున్నారు వృద్ధులు, వితంతులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు పెన్షన్లు పంపిణీ కొనసాగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల ఖచ్చితంగా వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో దానికి సంబంధించి నిబంధనలు ఉండడంతో సచివాలయాల దగ్గరే పెన్షన్లు అందిస్తున్నారు. నిన్న మొదటి రోజు కావడం, అదేవిధంగా డబ్బులు ఆలస్యంగా రావడంతో నిన్న దాదాపు చాలామంది పెన్షన్లు తీసుకున్నారు. కానీ రెండో రోజు కూడా అదేవిధంగా పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు, వితంతులు కూడా ఇక్కడికి వస్తున్నారు. పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల ఎలా ఉండేది మరి? ప్రతి నెల బాగానే. ప్రతి నెల ఇంటికి వచ్చి వచ్చేవారండి. నిన్న వచ్చారా? లేదండి, ఫోన్ వచ్చిందండి. అంటే నెంబర్ తీసి ఇక్కడికి వచ్చాను, సచివాలయానికి వెళ్ళమని చెప్పారు. అంటే ఇక్కడికి వచ్చేవాడి. తీసుకున్నారా? తీసుకున్నానమ్మా. ఇంటికి వచ్చి నన్ను వచ్చానండి. ఏదో తేడా వచ్చిందన్నారని వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. ఇప్పుడు ఇచ్చారండి. ఇంకా లేదండి, ఇంకా తీసుకోలేదండి. నిన్న వస్తే బయట వాళ్ళు, ముందు వచ్చాను తలుపులు తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక ఆవిడ ఎదురయ్యి రేపు రమ్మన్నారని అన్నారండి. సాయంత్రం ఇచ్చారట అని అందరూ చెప్పారు, కానీ నాకు తెలియలేదు. ఇప్పుడు చెప్తే మళ్ళీ వచ్చానమాట. ప్రతి నెల ఇంటికి తెచ్చి ఇచ్చే వాలంటీర్లు, కానీ ఈసారి ఉన్న నియమ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈసారి సచివాలయంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. దానికి తగ్గట్టుగానే సచివాలయం సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేసిన సిచ్యువేషన్ ఈ నెల 6వ తేదీ వరకు, అంటే ఎల్లుండి వరకు పెన్షన్ల పంపిణీ చేస్తారని నిన్న కూడా మొదటి రెండు తారీఖుల్లో కొద్ది గందరగోళం ఏర్పడింది. పెన్షన్ల పంపిణీ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది గందరగోళం ఏర్పడింది. కానీ ఆ తర్వాత 3వ తారీఖు నుంచి కూడా సచివాలయాల దగ్గర పెన్షన్ల పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయం తీసుకోవడం. మొత్తానికి అయితే ఈ నెల 3 నుంచి కూడా సచివాలయాల దగ్గర పెన్షన్ పంపిణీ కొనసాగుతుంది. దానికి తగ్గట్లుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కూడా వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు. ఎవరైతే లేవలేని వారు కావచ్చు, అదే పూర్తిగా మంచానికే పరిమితమైన వారు ఇళ్లకెళ్ళి పెన్షన్ అందిస్తామని సచివాలయం సిబ్బంది చెప్తున్నారు. నిన్న ఇబ్బందులు పడ్డ వృద్ధులు కావచ్చు, వికలాంగులు, పెన్షన్దారులు ఈ రోజు అయితే నిన్న దాదాపు పెన్షన్ల పంపిణీ పూర్తి కావడంతో ఈ రోజు ఖాళీగా కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఎవరైతే లేవలేని వాళ్ళు